విజయనగరం జిల్లా పార్వతీపురంలో భారీ మొత్తంలో నాటుసార పట్టుబడింది. పార్వతీపురం ఏఈఎస్బి శ్రీనాథుడు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ అబ్దుల్ కలీం ఆధ్వర్యంలో కార్లలో నాటుసార తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సబ్ స్టేషన్ పార్వతీపురం వారు గ్రామం వద్ద, పార్వతీపురం మున్సిపాలిటీ కొత్త వలస గ్రామం వద్ద వెహికల్ చర్చలు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఒక వెహికల్ రావడం, దాన్ని వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని పట్టుకోవడం, దాన్ని చెక్ చేయగా దాంట్లో 23 క్యాన్లు, ఒక్కొక్కటి 20 లీటర్లు కలిపి 460 లీటర్లు మొత్తాన్ని వ్యాన్ని, తర్వాత ఆ ఐడిని, ఆ క్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా డ్రైవర్ని, అలాగే నర్సింగ్ అనే ఒక వ్యక్తిని, తర్వాత మురళి, తర్వాత మౌలి, ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టిగేషన్లో, వీళ్ళని వాళ్ళ దగ్గర కొన్నారు. ఈయన అలమండ గ్రామానికి చెందిన వ్యక్తి, ఆయన కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. అయితే దీంట్లో ఒక రాజ, నర్సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను మాత్రమే రాజా అనే డ్రైవర్ మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. ముగ్గురు వ్యక్తులను కూడా అరెస్ట్ చేయడం ఉంది. ఇంకా ఈ ఎవరైతే వ్యక్తి దగ్గర కొన్నారో, అతను అలమండ గ్రామం, ఒరిసే గ్రామానికి చెందిన వాళ్ళు, ఆయన కూడా అరెస్ట్ చేయాల్సి ఉన్నారు.